ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ను రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని సతీష్ మెరైన్ కు భూములు అమ్మిన రైతులు పేర్కొన్నారు. భూములు అమ్మిన రైతులు విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ కు భూములు అమ్మిన రైతులు మాడసాని వెంకయ్య, మైలా వీరయ్య, శ్రీనివాసరావు, కోసన వెంకట శివయ్య, సాంబశివరావు, మాడసాని నరసయ్య, రఘు, దాసరి రవీంద్ర, మైలా విష్ణు, చిదంబరం, రత్తయ్య మాట్లాడుతూ తమ భూములు పట్టా ఉన్న భూములన్నారు. తమను ఎమ్మెల్సీ సతీష్ బెదిరించలేదన్నారు. మెరైన్ కంపెనీ పెడతానంటే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని సంతోషంగా తామే భూములు ఇచ్చినట్లు చెప్పారు. భూములు అమ్మినా తమకు ఖరీదు ఇవ్వడమే కాక మరలా మాకు భూములు కొనిచ్చారని తెలియజేశారు. ఎమ్మెల్సీ ప్రభాకర్ ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని రైతులు విమర్శించారు. ఆరోపణలు వస్తున్నాయి కానీ మేము ఇష్టపూర్తిగా అరెకరం ఉన్నవాళ్ళు, 30 సెంట్లు ఉన్నవాళ్ళు, ఎకరం ఉన్నవాళ్ళు, 70 సెంట్లు ఉన్నవాళ్ళు, మా రైతులందరూ కలిసి ఆయనకు కావాలని ఇచ్చాము. ఆయన మా దగ్గర నుంచి లాక్కోలేదు, మేము ఇష్టపూర్తిగా ఇచ్చుకున్నాం. ఆయన ఆ కంపెనీ కడతానికి మాకు డబ్బులు చెల్లించారు. ఆ డబ్బుల వలన మేము వేరే చోట పొలాలు కొనుక్కుని ఎవరి అవసరాలు కాదు తీర్చుకున్నాము. మా పొలాలు అడిగారు, మేము మనస్ఫూర్తిగా ఇచ్చాము. ఆయన గవర్నమెంట్ అయినా కానీ దీన్ని జరిగించి రాజకీయ పరంగా రద్దీయాలని కోరుతున్నారు. అది మా సొంత పొలాలు, మా రిజిస్ట్రేషన్ అయిన పొలాలు, మాకు ఏం పొలాలేను. అందరికీ ఉపాధి కలిగిద్దని చెప్పి ఇచ్చాము. మా పిల్లలు భవిష్యత్తులో మా పిల్లలకు కూడా మంచి జరిగిద్దని ఇచ్చాము. మాకు ఇప్పుడు మంచి జరిగింది, ఆయన కావాలని చేయటమేను. మాకు పొలాలు ఇచ్చి కూడా మాకు మళ్ళీ డబ్బులు కూడా ఇచ్చారు. అన్ని విధాలు మాకు సహకారంగానే చేస్తున్నారు. ఇది కావాలని రాజకీయ పరంగా గిట్టనోళ్ళు చేసే పనులు ఇవి.